హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్ ఈరోజు కుక్కర్లో మటన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం మటన్ ఫ్రైకి కావలసిన పదార్థాలు ఏంటో వంట చేస్తూ చూపిస్తానండి ఇంకా మొదలు పెడదామా ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకుని దానిలో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తరువాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పుదీనా వేసి బాగా కలపండి దానిలో కొంచెం పసుపు చిటికడి ఉప్పు వేసి ఉల్లిపాయలను బాగా వేగనివ్వండి ఉల్లిపాయలు బాగా వేగాక చిన్న టమాటాను ముక్కలుగా కోసి వేసుకోండి తరువాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగి పచ్చివాసన పోయాక శుభ్రంగా కడిగిన మటన్ కిలో వేసుకోవాలి దానిలో రుచికి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి వేసి బాగా మసాలాలన్నీ మటన్కి పట్టేటట్టు బాగా కలపండి తరువాత మూత పెట్టి పది నిమిషాలు మగ్గనివ్వండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొంచెం వాటర్ వచ్చి ఉంటాయి దానిలో ఇంకా వాటర్ వేయకుండా కుక్కర్ మూత పెట్టి చిన్న మంట మీద రెండు విజిల్స్ రానివ్వండి పెద్ద మంట పెడితే కూర మాడిపోతుంది కానీ మటన్ ఉడకదు అని గుర్తుపెట్టుకోండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ తీసి చూస్తే కూరలో ఎన్ని వాటర్ వచ్చాయో చూసారా ఆ వాటర్ ఆ వాటర్ని చిన్న మంట మీదే బాగా ఎగరబెట్టి మటన్ని బాగా వేగనివ్వండి మటన్ వేగుతున్నప్పుడు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి అర స్పూన్ గరం మసాలా వేయండి మటన్ బాగా వేగి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు వేయించిన జీడిపప్పులు వేసి కలపండి టేస్ట్ అదిరిపోతుందండి జీడిపప్పులు కొలెస్ట్రాల్ ఏం కొలెస్ట్రాల్ అనుకునేరు డెకరేషన్కి వేశానండి ఫైనల్గా చాప్ చేసిన కొత్తిమీర చెల్లుకుని సర్వ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్